ఇక్కడ ఎలిజబెత్ జకరియాల యొక్క విధేయత దీర్ఘకాలికమైంది. ఆమేన్. ఏమైనా కానివ్వండి, ఇక ముసలితనం వరకు విధేయత చూపించాం, చచ్చిపోయేలాగా చూపిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే మా ప్రభువు మమ్మల్ని బ్రతికిస్తున్నాడు. సరే ఇక్కడ ఏమి దొరకదో మాకు తెలియదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళాక దొరుకుతుందని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఆమెన్. ఇక్కడ రెండు క్వశ్చన్స్, టైం అయిపోయింది, టూ క్వశ్చన్స్ మనకు తెలుస్తుంది. ఇది నాకేలాగు నీకు తెలియకపోయినా దేవుడు చెప్పినప్పుడు నమ్ము. ఆయన ద్వారా ప్రపంచములు, ఆయన ద్వారా, ఆయన ఎవరు అంటే యోహాను మొదటి అధ్యాయం ఆది యందు వాక్యముందెను, వాక్యము. ఇంకా ఇక్కడ కూడా ఉంది చూడండి, ఎబ్రీ మొదటి అధ్యాయము 4 వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత. చెప్పండి, ఏమాట? తన మహత్తు గల మాట మాట చేత ఏం చేస్తున్నాడు? సమస్తమును నిర్వహిస్తున్నాడు. యేసు ప్రభు నీతో పలికినప్పుడు ఎస్ అని నువ్వు విశ్వసించు, అది జరిగిపోద్ది. హల్లెలూయా. ఇస్రాయేలీలో ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరిలో కూడా చూడలేదు అన్నాడు. ఆయన ప్రూఫ్ అడిగినా అడగలేదు. కుమారి, నీ విశ్వాసం నిన్ను ధైర్యపరిచింది, స్వస్థపరిచింది. ప్రూఫ్ అడిగింది. ఆమెమన్నా ఆయన వస్త్రము తాకితే నీకు దేవుని మాట మీద విశ్వాసం కలగకపోతే ప్రూఫ్స్ కావాలనిపిస్తుంది. చక్కరి అన్నాడు, ఇది నాకేలాదు తెలియదు. నేను చెప్పినా కదా అంటే స్వయాన సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క దూతను నేను నేను చెప్తే నమ్మవా అన్నట్టు అర్థం. అంతకంటే శ్రేష్టమైన ప్రవచన వాక్యం మనకు ఒకటి ఉంది, అది దేవుని వాక్యం. విశ్వాసమును ఎన్నో వచ్చిన ఎనిమిదో వచ్చిన విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు విధేయత చూపి అని అర్థం. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తుండండి లోకంలో, ఇంకా క్రైస్తవులను. నువ్వు ఇంకా మారవా, ఇంకా విశ్వాసంలోకి రావా, ఇంకా నువ్వు వాళ్ళను క్షమించవా, ఇంకా వాళ్ళను ప్రేమించవా, ఇంకా ప్రార్థించవా, దేవుని వాక్యం చదవవా అనే ప్రతి మాట ఆయన పిలుపుగా లోకంలోకి వస్తుంది. సమయంలో వినేవాడు లేక ఆ పిలుపు ఎవరికి అర్థం కాలేదు. సమయం వచ్చాక ఆ పిలుపు సమయంలో వినబడింది. అంతకు ముందు ఆయన పిలవలేదా? ఆ దినములలో దేవుని ప్రత్యక్షత చాలా అరుదు. మరి సమయానికి ఎట్లా వినబడింది? అరుదైనటువంటి వ్యక్తుల మధ్యలో దేవుని కొరకు సమర్పణతో నిలవబడ్డాడు, అందుకే ఆయనకు ఆ స్వరం వినబడింది. ఏలికెందుకు వినబడలేదు? సంఘంలో చాలా మంది ఉంటారు, కొంతమంది అంటారు దేవుడు నాతో మాట్లాడాడు అని, మిగతా వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు? సమయంలో సిద్ధపడి లేరు. ప్రతి క్షణం నువ్వు బైబిల్ చదువుతూ మాట్లాడతాడు, ప్రతి ఆదివారం నువ్వు గుడికి వస్తే ఆయన మాట్లాడతాడు. నీ విధేయత అడుగులను ఆయన లెక్కిస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఎన్ని కిలోమీటర్లు సార్ హైదరాబాద్ కని, దేవుడు అంటాడు నీ విధేయత స్టెప్స్ నాకు గుర్తున్నాయి, నువ్వు నా పని కొరకు ఎన్ని అడుగులు వేసావో, ఎట్లా విధేయత చూపించావో, ఎట్లా పాపం పాపం చేయాలన్న ప్రేరణ వచ్చినప్పుడు ఎట్లా ఎదిరించావో, శ్రమలు కలిగినప్పుడు ఎట్లాగా ఓర్చుకున్నావో, మనుషుల మధ్య ఎట్లా సాక్షిగా ఉన్నావో, నీ అడుగులన్నీ కౌంట్ అవుతున్నాయి. ఆమేన్. అదే కదా సువార్త అంటే, సువార్త పాదములకు సువార్త అనే జోడంటే ఏంటిది? మరి మనం ఎక్కడున్నా ఆయన సాక్షిగా ఉండడమే. అదే కదా, అదే గాస్పల్, నాట్ గాసిప్స్. మనం బాగా అలవాటు అయ్యేది ఏంటంటే బైబిల్లో ఉన్నది యేసు ప్రభు లేని దాన్ని ఏం చేస్తాడు, ఉన్నదాన్ని ఏం చేస్తాడు, మనుషులు అదే చేస్తాడు.
ఆయన తెలుసా మొన్న ఇంట చేశాడంట చేశాడంట ఆమె తెలుసా ఇంట మాట్లాడిందట లేని దాన్ని ఉన్నదాన్ని ఎంత అద్భుతమైన వాక్యం అతను నువ్వు అట్ట చేసుకుంటా పోవచ్చే నిజంగానే చేస్తాడు లేని ఉన్నదాన్ని అంటే ఉన్న డబ్బు అంతా తీసేస్తాడు లేని దాన్ని అంటే ఉన్న పేదరికం అంతా తెచ్చాడంట మనం ఒక దైవజనం చెప్తుంటే విన్నాం దేవుని సన్నిధిలో రక్షణ పొంది ఆయన వచ్చాడు గుడికి అలా చర్చికి వస్తే దేవుడు బాగుగా ఆశీర్వదించాడు వర్ధిల్లు చేశాడు 100,000 రూపాయలు ఉన్న ల్యాండ్ 1,000,000 రూపాయలు మీకు వద్దా సరే 1,000,000 రూపాయలు అయిందిగా ఆయన గుడికి వస్తాడు మారుతుంది మంచిదే మంచి బట్టలు మంచి కారు ప్రతి ఏళ్ళకు ఒక ఉంగరం ఉంది మెడలో ఇంత లావు షైన్ ఉంది పాస్టర్ దగ్గరకు వచ్చి ఇట్లా అంటాడు ఓకే బైక్ రై చేస్తారు ఇట్లా అంటే ఏంటన్నట్టు కాదు ఈ ఉంగరాలన్నీ కనపడాలి పాస్టర్ ఆయన ఇట్ట పెడతాడు ఇట్లా పెట్టవచ్చు ఇట్లా పెడతాడు చూసిండు ఆహా ఏమో పద్ధతి మారింది ఏంది అనుకున్నాడు మొదటి కరోనా వచ్చింది 1,000,000 రూపాయల్లో 40 లక్షలు పోయింది ఇంకెన్ని లక్షలు మిగిలి 60 లక్షలు అయిన మళ్ళీ కరోనా వచ్చింది ఈసారి అది 60 లక్షలు వాల్యూ చేసిన ఆయనకు డబ్బులు కావాలి వాడు ఇదే ఛాన్సర్ నేను 30 లక్షలే ఇస్తాను మరి చచ్చిపోయేటట్టున్నాం ఇదే కానీ 30 లక్షలు తీసుకున్నాం ఈ 30 లక్షలు యాడ్ చేశారు ఇప్పుడు హాస్పిటల్ వేసి సారీగా అప్పట్లాగా అప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చింది అటు వచ్చి వెనక కూర్చొని పాటలు పాడుతుంటే పాత్ర చూసాను ఉంగరాలు లేవు షైన్ లేదు దేవుని సన్నిధిలో మన గర్వం మనకు కనబడకపోవచ్చు కానీ ఆయన కన్నులు చాలా తేటగా ఉన్నాయి ప్రజలెర్రి పత్రిక 4:12 చదువుతాం 13 చదవండి మరియు ఆయన ఆయన దృష్టికి అంటే కనిపించకుండా ఉన్నది ఏది ఎందుకంటే కనబడేటట్టు చేసింది ఆయన దేవుని ఎదుట మనం గర్విస్తే అది ఉండదు సో అబ్రాహాము ఎలాంటి విధేయత చూపించాడంటే నాకు మార్గం తెలవకుండా ఏం లేదు ఏసే నా మార్గం అనుకున్నాడు నాకు జీవం లేకున్నా పర్వాలేదు ఏసేనా జీవం అనుకున్నాడు సత్యమైనది ఏదో నాకు తెలియదు కానీ ఏసేనా సత్యం అనుకున్నాడు విధేయత చూపించాలి ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం మనకు తెలుసు 2వ అధ్యాయం యేసు ప్రభు ఎలాంటి విధేయత చూపించాడో ఆ మాట చదువుదాం ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడైండి ఉండి దేవునితో సమానంగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రీతినిగా చేసుకోలేను మరియు ఆయన ఆకారమందుగా మనుష్యుడిగా ఆకారానికే గాని ఆయన మనుష్యుడు కాదన్న సంగతి మనకు అక్కడ అర్థం ఆయన మనుషునిగా వచ్చి పాప ప్రక్షాళన చేయగాలి కాబట్టి వచ్చాడు అట్లా మనుషుడి మరణము పొందునంతగా ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు విధేయత చూపిస్తారు అందుకే అన్ని నామముల కంటే సో యేసు ప్రభువే విధేయత చూపిస్తే నువ్వు నేనెంత అని వాక్య భాగం యొక్క అర్థం ఏంట యేసు ప్రభువే విధేయత చూపిస్తే నువ్వు నేనెంత దేవుని వాక్యానికి విధేయత చూపించుకోవడం ఎంత దుర్మార్గమైన విషయం మానవ 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 నాన్న ఓకే
ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నేను ఇంత మార్చుకున్నా ఇంకా మార్చుకోగలిగిన కృపీ అనాలి. హల్లెలూయా. నేను మారలేకపోతున్నానయ్య, చూడొద్దనుకుంటా గాని చూస్తున్నా, చేయొద్దనుకుంటున్నా గాని చచ్చిపోయేదానికి ఇదే పాప, తినొద్దనుకుంటున్నా గాని మాట్లాడొద్దనుకుంటున్నా గాని పోవద్దనుకుంటున్నా గాని ఇక జీవితాంతం రికార్డు పెట్టరాదు. ఊకెళ్ళి ప్రార్థన చేయండి. అటు పన్నెండు యాభై, అరవై రూపాయలు నిమ్మకాయలు, ఇరవై రూపాయలు యాపిల్, మూడు కేజీలు 100 రూపాయలు. నీ ప్రార్థనలో కాస్తంత పరిణితి ప్రభు కనపడితే సంతోషిస్తాడు. హల్లెలూయా. అంతే కదా, తలాంతులు ఇచ్చిన వాడిని ఎక్కువ చేసిన వాడిని దేవుడు మెచ్చుకున్నాడా? భూమిలో దాచిపెట్టిన వాడిని మెచ్చుకున్నాడు? ఎక్కువ చేసి ఇక ఎప్పుడు ఇదే స్టేజ్ అనేది ఇక్కడే అని. కొన్ని చర్చిలల్లా చిన్నప్పుడు 10 సంవత్సరాల అప్పుడు రక్షించబడితే మన వాళ్ళు చచ్చిపోయేదాకా ఒకే బెంచ్ వెనక బెంచ్లో కూర్చుంటు, అది ఇరిగిపోయేదాకా అనే కూర్చుంటు. ఆ బెంచ్కి వాళ్ళకు ఉన్న అనుబంధం దేవునితో లేదు, వాక్యంతో లేదు. వచ్చేటప్పుడు అయితే చూస్తాడు, ఎవరైనా కూర్చున్నా ఇట చూస్తాడు. అది జరగాల్సింది. ఆయన ముద్రలు ఆ బెంచ్ మీద ఉన్నాయి. లోక పనులేమో మును ముందు రుపుతారు. దయచేసి ఒక మంచి అనౌన్స్మెంట్ చేస్తున్నా, 11 తర్వాత ఎవరు చర్చికి రాకండి. 10 గంటల మొదలైన చర్చి 11 గంటల తర్వాత వస్తే ఏం ప్రయోజనం? మంచి మాట చెప్పండి పాస్టర్ గారు అని ఇంటికన్నా కూర్చొని. ఎంత అద్భుతమైన ప్రసంగం ఈరోజు. పాస్టర్ గారు దేవుని ప్రేరణ వల్ల చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు బలికించాడు అని అటు ఇటు చేసి 11 దాకా ఉండి ఇంటికాడ కూర్చొని. ఇటువంటివో ఇట్లా అనిపిస్తాయి. మిగతా ఏవో కష్టం. ఇంకొంతమంది చూసిన వాటి అనొచ్చా? ఆ పాస్టర్ ఆయనదా మందిరం? ఎంత పాస్టర్ అయితే అడ్డ బలుపుతాడా? ఇంకోను మేడం ఆయన మిమ్మల నేలుటా మా వల్ల కాదు. మోసేనే తలకాయ బద్దలు చేసుకున్నాడు పాపం. ఒక్కసారి నన్ను కొడుకులను దర్శించినట్టు, బుజ్జికన్నా అన్నం తినిపించినట్టుకు లేదు, భార్యతో ముచ్చటించినట్టు లేదు. అంత త్యాగం చేసినా మోసే అనువాడు అంటే ఆయన పేరు. ఏం పేరు ఆయన పేరు? అనువాడు. ఆయన ఇన్ని సంవత్సరాలు ఐగుప్తు నుంచి రప్పించి మీ కొరకు త్యాగాలు చేస్తే ఆ దయోజనుడైన మోసం ఉన్నాడో లేదో అంటే బాగుండేదో కొంచెం మర్యాదగా. ఆ మోసే అనువాడు ఉన్నాడో లేడో మంచిగుంటేనేమో ముద్దు పెడతాడు. కొంచెం అటు ఇటు అయింది అనుకో ఏం చేస్తారో మీకే తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. కానీ నీ హృదయం ప్రభువుకు తెలుసు, నా హృదయం ప్రభువుకు తెలుసు. ఆయనకు విధేయతగా ఉండే ఆలోచన మనదైతే, ఆయనకు దగ్గరగా ఉండే జీవితం మనదైతే మనం లేని కదిలించలేదు. ఆమేన్. తెలుసదా? ఎందుకంటే సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత మరి మరణంత చూపుతుంది. నిద్ర లేచినంతగా, కుడికి సమయానికి వచ్చినంతగా, రోజు బైబిల్ వాక్యం చదివినంతగా, ఎంతగా కాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ మచ్ నీ కాస్ట్ ఎంత దేవుని కోసం, యేసు ప్రభు కోసం నువ్వు ఎంత వెల చెల్లించావు, అదే పరలోకంలో గుర్తించబడుతుంది, అదే ప్రభు దగ్గర గుర్తించబడుతుంది. నీవు ఏమి వెల చెల్లించక ఏమి జరగదు. అందుకే దావీదు గారు అబ్రహాము గారు అంటాడు, వెల ఇవ్వక ఏ మేము ఏ భూమి ముట్టుకోం. వెల కాస్ట్ అనేది చాలా ప్రాముఖ్యం. నీవు ఎంతగా వెల చెల్లిస్తావో ప్రభు కోసం అంతగా నీకు విలువ పెరుగుతుంది. ఆమేన్. ఏమి లేదండి, ఏమి లేదు, ఏమి లేదు.
నేనేం చేయగలను అని ఆయన కూడా ఏం చేయదు కాబట్టి బతికిస్తాడు కారణం. సో దేవుడు మనల్ని దీవిస్తాడు అన్న మాట మనకెంత అద్భుతంగా వినబడుతుందో, మనం దేవునికి విధేయత చూపించాలన్న మాట అంతే అద్భుతంగా వినబడును కాక. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే మాట అద్భుతంగా వినబడుతుందో, దేవుణ్ణి కూడా నేను అంత ప్రేమించాలనే మాట మనకు వినబడును. అది కదా మనం చేయాల్సి. కాబట్టి ఈరోజు ఎలిజబెత్ జకర్యాల యొక్క విధేయత దీర్ఘకాలికమైంది, పరలోకం వాళ్ళ గురించి చర్చించుకుంది కాబట్టి దూత వచ్చింది. ఆమె దేవదూతులు ఎందుకు వస్తారండి? వాళ్ళకు రోజు మీటింగే. ఏమని ఎలిజబెత్ జకర్యాల గురించి ఏమని మీటింగ్? అది వెళ్ళి ఎంత ముసలున్నాయినా ఆజ్ఞలు విడిచిపెట్టట్లే, కట్టడాలు విడిచిపెట్టట్లే, చూద్దాం ఏం దాక్కుందరు అని. ఇక ప్రభువే చూచి చూచి ఓర్చుకోలేక ఇక చాలే కానీ వెళ్ళి ఆయనకు మంచి శుభవార్త మానం చెప్పిరా. హల్లెలూయా. నీ దగ్గరికి కూడా శుభవార్త మానం వస్తుంది నీ విధేయత స్థాయి పెంచుకుంటే. ఇక మరియ గురించి రెండు మాటలు చదివి ముగిద్దాం. లూకా సువార్త, ఇది నాకేలాగు చరుగును. చెప్పండి, ఇది నాకేలాగు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, నీ స్థితి మారుస్తాడు అంటే నాకు చెప్పు, ఎట్ట జరుగుతుందో చెప్పు అని ఊరికే కూసడు. చారమ్మతో కూడా దేవదూతలు అన్నారు, అయ్యా అమ్మ మరుసటి కాలం వచ్చేటప్పటికి అయితే ఊకొని మీరు మరిగారు మాట్లాడు. ఓ నువ్వు నవ్వినావు కాబట్టి మరలా చెప్తున్నా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. 18వ అధ్యాయం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. ఇట్లా విశ్వసించండి. మీ విశ్వాసం ఊరిక చాక్లెట్ల కొరకు, ఈఎంఐల కొరకు, కిరాణా సామాను కోసం, ఈ నెల రేషన్ ఎట్లా దానికోసం, జ్వరం వస్తే డోలో టాబ్లెట్ ఎట్టని, ఇవి విశ్వాసాలు. అవి నీ దేవుణ్ణి నువ్వు ఎంత ఉన్నతంగా చూస్తావో అంత ఎక్కువగా విశ్వాసంతో అడుగుతావు. మాట రాసుకోండి, నువ్వు ఆయన ఎంత ఉన్నతంగా చూస్తావో అంత ఉన్నతంగా అడుగుతావు. నీకు అప్ప అవసరమైంది, మీ బంధువులు ఒక ఆయన 10,000 ఇవ్వగలరు, నీకు 100,000 కావాలి అని పోతాం ఆయన దగ్గర. పోయినా నీ ఎంత అడుగుతావు? 10,000 ఉన్నాయి కదా, 9,000 అడుగుతావు. చాలా మందికి అడగడం రాక ఆయాసపడతాం. ఇంకో మాట చెప్పాలంటే అడిగే సమయం లేక నిస్సత్వంగా మారిపోతాం. చాలాసార్లు చెప్తా హలో 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 అని ఎన్నిసార్లు అక్క ఫోన్లో, ఎన్నిసార్లు అయినా సాయంత్రం ప్రార్థన చేస్తావా అని. నేనేమో చెప్పి మర్చిపోయా. దొరికిందా? 18:14 అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ఎవరు అడిగారు? వాళ్ళు అడిగితే ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? అది ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? అంటున్నా నేను కూడా అడుగుతున్నా మిమ్మల్ని, యెహోవాకు అసాధ్యమైనది ఏమన్నా చెప్పండి. లేదు కానీ అట్లా విశ్వసించలేదు. ఏం చేస్తాం? కరువు ఉన్నది కానీ పాపం కొట్టలేదు అనుకుంటున్న పరిస్థితి. సో ఇక్కడ ఆలోచిద్దాం, పాత నిబంధన ముగింపు, కొత్త నిబంధన ఆరంభంలో జకర్యాతో పలకబడినటువంటి మాటతో నిశ్శబ్దం పటాపంచలైపోయింది. ఏంటంటే యేసును గూర్చి ప్రకటించబోయే ఒక ప్రవక్త రాబోతున్నాడు. ఇన్ని సంవత్సరాల విధేయత వల్ల, 100 సంవత్సరాల విధేయత వల్ల 400 సంవత్సరాల నిశ్శబ్దానికి ఏమైపోయింది? డోర్ ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా. ఆ నిశ్శబ్దాన్ని శబ్దంగా ఎవరు మార్చారంటే ఎలియాబెత్ జకర్యాలే మార్చారు.
ఆ నిశ్శబ్దాన్ని కొనసాగించింది ఎవరంటే మరియా. అంటే ఇక నిశ్శబ్దం ఉండదు, దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. మలాకీ గ్రంథంలో యోహాను ప్రకటించినట్లు ఎవరు ప్రకటించారు? ప్రతిరోజు ఎవరు పాపం ఒప్పుకున్నారు, ఎవరు బాప్తిస్మం పొందారు, ఎవరు ఎంత ఎక్కువగా విధేయత చూపుతారో వారి ఇంటిలో నుంచి అంత పవర్ఫుల్ క్యాండిడేట్స్ వస్తారు. దేవుడి కోసం ఇంజనీర్ లేకర్లు కాదు. ఎవరు అడగరండి, దేవా నా కుటుంబంలో నుంచి ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ రావాలి, ఆయన ఐఏఎస్ కావాలి, ఎట్ అడుగుతారా? ఎప్పుడన్నా మీ పిల్లలకు చెప్పారా యేసుప్రభు సేవ చేయాలని? అంటే చెప్పారు, నాన్న మన పాస్టర్ గారు భారత ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు ఎంత డబ్బులు ఇవ్వాల్సి వస్తా అని తీనా మంచి బంగారం అని చెప్తున్నా. ఈ పాస్టర్ ఎన్ని రోజులు ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, పోతాడు, ఎవరు ఉండడు, సంఘం ఆగమైంది. మీరు మేము మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ఐఏఎస్లు మనం రామన్నా వద్దన్నా పోషి లేకపోతే కేసీఆర్ ఇష్టమైన చిత్రం లేకుంటే ప్రవక్తలు ఉంటాను. అపోస్తులుల కాలంలో జరిగిన ఆ గొప్ప సేవ మళ్ళీ తరంలో ఆరంభం కావాలా? వాళ్ళు పాస్టర్ల కొడుకులే అయి ఉండాల్సిన అవసరం లేదు. మైటీని చెస్లీ నేను అస్సలే నమ్మను సేవ చేస్తారా, మీరెవరన్నా అనుకుంటున్నారేమో. దేవుడు దర్శిస్తే తప్ప, ఎందుకంటే వాళ్ళకి అన్ని అలవాటు అయిపోతుంది. కానీ ప్రార్థన చేస్తే మనలోనే ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు కలిగిన వ్యక్తులు వస్తారు. ఎలిజబెత్ చెకరియాలు చూపించిన విధేయత కారణంగా ఒక విప్లవకారుడు వచ్చాడండి. ఎటువంటి విప్లవం అంటే ఆమె ఏ రోజునే పిలుపుని ఎదిరించే సవాలు కలిగిన మనిషి ఆయన. ఏందా వ్యభిచారం అన్నాడు రాజునే. ఎవరంటారండి అంటే, ఏది నువ్వు చేసేది ఈ వ్యభిచారం సంగతి ఏంటంటే, మర్చిపోయింది ఆయన, ఆయన పండుకున్న ఆయనే గుర్తొస్తుంది. ఒక విషయం తెలుసా, చచ్చిపోయి ఆయన తల తీసేస్తారు, తీసేసినాక కూడా కళ్ళు అవుతాడు ఆయన. అంత గజ్జును వణికిచ్చాడు యోహాను. ఇక మిమ్మల్ని బతిలాడుకుంటే ఎన్ని రోజులు సేవ చేయాలి? నాలాంటి పిరికోడు ఉంటే కూడా ఏం లాభం? గుడికి రారా మీరు ఆదివారం? వస్తారు. పిరికోడు కాదు, నాలాంటి పిరికోడు పోయి ఒక ధైర్యవంతుడు రావాలి, ప్రవక్త ఉండాలని ప్రార్థన చేయాలి. దేశాన్ని పాపాన్ని నిర్మోహటంగా ఎదురుగా చెప్పగలిగిన సేవకుడు కావాలా? ఏమనుకుంటారో అది నాకు ఉంటుంది, కానీ అలాంటి వాడు వద్దు. మారవు పరిస్థితులు, మారవు సంస్కరణ జరగదు. మూడో అధ్యాయం మత్తయి సువార్తలో ఉంటుంది యోహాను యొక్క విప్లవాత్మకమైన పరిచర్య. మత్తయి సువార్త 3 7 వచనం, అతడు పరిసయ్యులలో సద్దుకయ్యులలోను అనేకులంట ఫేవరిజం కొరకు. యోహాను భక్తులం అని శిష్యులం అని చెప్పుకున్నట కొరకు మీరు మారిపోయామని ఒక బహిరంగ గుర్తింపు కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? బాప్తిస్మం పొందుతున్నారు. అప్పుడు ఏమన్నాడు ఆయన? అంటే వాళ్ళు సరైన బాప్తిస్మం కొరకు. నాకు కూడా బాధ అయింది పెళ్లికి బాప్తిజం అంటే ఏనంటే ఎక్కువ చచ్చిపోతా అంటారు. ఏం చేయాలి, మునుగు నీకు ముంచుడే కావాలిగా, నాదేం పోతుంది. నా బాధ ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోతే నీకు దేవుని మాట కూడా వినపడదు, వస్తే ఎప్పుడన్నా మారుతావని నా యొక్క ఉద్దేశం. రోషం లేక కాదండి,
బైబిల్ ఒక మాట నన్ను బాగా ఆలోచింపజేసింది. ఆ మాట చదువుతాను, మీరు కూడా ఆలోచన చేయండి. మొదటి రాజుల గ్రంథం 15:4 మొదటి రాజులు 15:4 అందరూ తీసి వచనాన్ని చదివి దావీదు ఎంత విధేయత చూపించాడో. నేను ఈరోజు మాట్లాడే అంశం ఏంటంటే దీర్ఘకాలిక విధేయత గురించి మాట్లాడుతున్నా. దావీదు హిత్యుడైన ఉరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకోనట్లు తప్పిపోకుండెను. హల్లెలూయా. ప్రతిసారి దావీదు వ్యభిచారి అని బోధిస్తున్న నా కళ్ళు తెరవబడ్డాయండి, అప్పుడే మోకరించి ప్రభువా క్షమించయ్యా. అతడు ఒక్క విషయంలోనే తప్పిపోయాడు, కానీ మేము ఎన్ని విషయాల్లో తప్పిపోయాం? ఈ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏమన్నాడు? ఉరియా విషయమందు తప్ప తన లైఫ్ టైంలో ఒక్కసారి కూడా యేసయ్యను బాధ పెట్టలేదట. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. నేనెందుకు బాధ పెట్టడో తెలుసా? నేను మీలో ఉన్న లోపాన్ని చూసి కనుక మిమ్మల్ని అడిగితే ఆ విషయంలో దేవుడు మీ ముందే దేవుని ఎదుట మీరు ఒప్పేసుకొని నీతిమంతులుగా ఉండి ఉంటే నాకెట్లా తెలుసు? నేను చూసే లోపాన్ని మీరు సరిచేసుకొని దేవుని అనుగ్రహం పొందుకొని ఉంటే, నేను లోపాన్ని ఎట్లా చూస్తే నేను దోషిని అవుతాను కదా. అందుకే దేవునికి భయపడి ఎవరినే ఉరియా విషయంలో తప్ప ఆయన అద్భుతమైన విధేయత పరలోకంలో ప్రతిబింబించింది. హల్లెలూయా. దావీదు గురించి ఆ మాట చదివినప్పుడు లైఫ్లో ఎప్పుడు కూడా దావీదు బత్షెబాతో పాపం చేసి ఇట్లా చేశాడు అట్లా చేశాడని ఒకవేళ దృష్టాంతంగా మాట్లాడాలి తప్ప దాన్ని హైలైట్ చేయకూడదు అని అనిపించింది. నేనేమంటానంటే లోపాలు ఉండొచ్చు, కానీ ఆయన ఆ లోపాన్ని సరిదిద్దుటకు క్రమశిక్షణలోకి వచ్చాడు. క్రమశిక్షణతో తనను తాను సావగొట్టుకున్నాడు, చచ్చిపోయాడు. అసలుగా ప్రభువాకి అన్నాడు ఇటువంటి పని చేయను అన్నాడు. ఆమేన్. అట్లా అంటే దేవుడికి ఎంత సంతోషం. కానీ కొందరు పేపర్ రాసిన 2వ పత్రిక కానీ కొందరు ఏం చేస్తారో చూద్దాం. కొందరు ఏం చేస్తారు? 2 పేతురు 2:11 అక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళంట సేవకులను భక్తులను ఆత్మీయులను అలను వీళ్ళను అంట నేరం మోపుతారు దూషిస్తారంట. కానీ దేవదూతలంట వీరికంటే మరి అధికమైన బలము శక్తి గలవారైనను ప్రభు నమ్మిన బిడ్డలను ప్రభు ఎదుట దూషించడానికి. ఈ మాట నన్ను ఇంకా ఆలోచింపజేసింది. ప్రభువా, ఎవరి మీద నేరం మోపదు, ఎవరి మీద దూషణ మాటలు పలుకోవచ్చు, అటువంటి కృపదయ చేయమని ప్రార్థన చేశారు. ఎందుకంటే దేవదూతలే పలకట్లేరు నువ్వెంత నేనని. ఏ సేవకుల్ని విమర్శించొద్దు, ఏ ఆత్మీయురాల్ని విమర్శించొద్దు, బుడ్డోని విమర్శించొద్దు, పెద్దోని విమర్శించొద్దు, ఎవరి మీద నేరం మోపొద్దు. ఎందుకంటే దేవదూతలకు అన్నీ తెలిసినా అంతా తెలిసినా బలమున్నా శక్తి ఉన్నా వాళ్ళు ప్రభు ఎదుట తన బిడ్డలను దూషించడానికి భయపడుతున్నారు.
మనం ఎంత భయపడాలి? మనల్ని ఎవరు చూడట్లేరు అనుకోవద్దు. మన మధ్యలో ఇక్కడ దేవదూతలు కూడా ఉంటారు. అందుకని 91వ కీర్తన 12వ వచనం దేవదూతలు మనతో ఉంటారు కదా. 34వ కీర్తన 12వ వచనం దేవదూతలు మన చుట్టూ కావాలి ఉంటారు కదా. సో నేను ముగిస్తున్నాము. దేవదూతలు ఎంత విధేయత అండి. ఇంకా ఆ విధేయతను ఏమని చెప్పగలరు? ఎటువంటి విధేయత అంట? వీళ్ళలో లోపాలు చాలా ఉన్నాను, వారు ప్రభు బిడ్డలు కనుక వాళ్ళు ఏమనని విధేయత దేవుని దగ్గర చూపిస్తున్నారు. మీ విధేయత ఎలాంటి? దేవుని ఎదుట ఇది నాకేలాగు జరుగును అని అనకు, జరిగించేది ప్రభు. కేవలం ఒబీడియన్స్ చాలు. నీ విధేయత చాలు దేవుడు కార్యం చేయడానికి. నీ గ్రూప్స్ ఇవ్వడు ఆయన. థామాకి ఇచ్చాడు కదండి, సరే నీకు ఇస్తాడు, నువ్వు ఆఫ్రికా పోతావా, నీకు కూడా ఇస్తాడు, ఆస్ట్రేలియా పోతావా మిషనరీగా. ఆయన గ్రూప్ చూపిస్తే చావడానికి సిద్ధమై గ్రూప్ చూపించవన్నాడు. దేవుడు చూపించాడు, చచ్చిపోవడానికి సిద్ధమయ్యాడు. హల్లెలూయా. నాకు కూడా కావాలండి, తోమా చూపెట్టావు, నాకు కూడా చూపెట్టాడు, నువ్వు కూడా పోతావా చూపిస్తాడు. ఎవరి విశ్వాసాన్ని పోల్చుకోకు కానీ అనుసరించు. అంతవరకే